सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं। ओम श्री चिन्मय सद्गुरवे नमः। ओम श्री सद्गुरु श्री शारदा मात्रे नमः। हरिओम। మన తెలుగు టీవీ ప్రేక్షకులకు అలాగే వన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమంజరులు. 17వ శ్లోకం 11వ అధ్యాయం. కిరీటినం గదినం చక్రినం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ दीप्तानलार्कद्युतिमप्रमेयं किरीटिनं गदिनं चक्रिनं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तं पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् दीप्तानलार्कद्युतिमप्रमेयं। किरीटिनं अंटे किरीटमु, అలాగే నెక్స్ట్ గదినం అంటే గద, చక్రినం చక్రము ధరించి ఉన్నటువంటి తేజోరాశ్యం అన్నారనమాట. అంటే ఈ కాంతిపుంజాన్ని సర్వత అంతటా కూడా దీప్తిమంతం దీప్తిమంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి దుర్నిరీక్షం దూరడానికి కూడా వీలు కానటువంటి సమంత సమానంగా దీప్త అనల అర్క ద్యుతిహి అంటే మండుతున్నటువంటి అగ్ని, అలాగే సూర్యుని యొక్క వెలుగుతో అప్రమేయం అంటే పరిమాణం లేనటువంటి త్వాం నిన్ను పశ్యామి చూస్తున్నాను. ఎంత ఎక్స్ప్లనేషన్ ఉంటుందంటే నిజంగా గదా చక్ర కిరీటాలతో తేజఃపుంజంగా ప్రకాశిస్తున్నటువంటి నీకు పరిమాణం అంటూ లేదు, ప్రజ్వలిల్లేటటువంటి అగ్ని జ్వాలలలాగా సూర్యుని కాంతిలాగా అంతటా దీప్తిస్తున్నటువంటి నిన్ను చూడడానికి నేను నాకు సఖ్యం కావట్లేదయ్యా. అంతే కదండి, ఎత్తైనటువంటి పర్వతాలు మహాసముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ యొక్క జీవుడు యొక్క ఇండివిజువల్ ఎంత, నేను చాలా గొప్పవాణ్ణి నేను చాలా గొప్పవాణ్ణి అనుకున్నటువంటి అహంకారి గర్విష్ఠికి ప్రపంచాన్ని మొత్తం ఒకసారి పరిశోధించి చూస్తే విశ్వరూపుడు ఈ విశ్వానికి కారణమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని చూస్తే మనం ఎంత చెప్పండి. కాబట్టి నాకు నిన్ను చూడ సఖ్యం కావడం లేదయ్యా అని చెప్తూ त्वमक्षरं परमं वेदितव्यं त्वमस्य विश्वस्य परं निधानं त्वमव्ययः शाश्वत धर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे त्वं। नीवु परमं परममैनटुवंटि अक्षरं, क्षणं अंटे नाशनं, अक्षरं अंटे एमिटि नाशनं कानटुवंटिदि अनि अर्थं अन्नमाट। वेदितव्यं अलांटि వేద్యుడివి నీవే, త్వం అస్య విశ్వస్య కర్త అన్నారనమాట. అంటే ఈ ప్రపంచానికి అంతటికీ కూడా
నీవే కర్తవి, పరం ఉత్తమమైనటువంటి నిధానం, అంటే అందరికీ కూడా ఆధారభూతంగా ఉండేటటువంటి స్వరూప స్థితివి నీవు. చూస్తూ ఉన్నాడు తత్వం వైపుకి, ఆయన దృష్టి మళ్ళ మరలుతూ ఉందన్నమాట. అలాగే మరి శాశ్వతమైనటువంటి ధర్మగుప్త అంటే శాశ్వతంగా ధర్మాన్ని రక్షించేటటువంటి వాడు విత్వం నీవే సనాతనం, సనాతనమైనటువంటి పురుష పురుషుడు ఎక్కువ కూడా నీవే, మే మత నా యొక్క విశ్వాసము. ఎందుకంటే పరిపక్వమైనటువంటి సమిష్టి స్థాయికి ఎదిగినటువంటి యొక్క ఆ పరమేశ్వరుడు యొక్క దృష్టి కలిగినటువంటి సాధకుడి యొక్క దృష్టి ఆటోమేటిక్గా విశ్వవ్యాప్తం అవుతుందన్నమాట. సో పరివ్యాప్తమైనటువంటి జీవ హృదయంలో ఉండేటటువంటి చిన్న ఈగో, అంటే నేను నాది అనేటటువంటి సంకుచితమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి యొక్క విషయం వేరు, అలాగే సమిష్టి పరంగా అంటే ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రతి ఒక్కరిలో ఉన్నది కూడా పరమాత్మ స్వరూపమే అని భావించేటటువంటి వాళ్ళు సమిష్టి కారణ శరీరమైనటువంటి ఈశ్వర స్థితికి వాళ్ళు చేరిపోతారు. కాబట్టి ఆయనకి భగవంతుడి యొక్క స్థితి ఏమిటో ఆయనకు అర్థమైందన్నమాట. కాబట్టి నీవు నాశరహితుడివి, అన్నింటికన్నా కూడా అధికుడివి, అలాగే తెలుసుకోబడినటువంటి వాడివి, ప్రపంచ నిధివి, శాశ్వతమైనటువంటి ధర్మరక్షకుడు కూడా నీవి, అలాగే సనాతన పురుషుడు అన్నారంటే సదా నూతనం, ఎప్పుడూ ఒకేలాగే ఉంటాడు, మార్పు అనేటటువంటిది ఉండదు. నిన్న భగవంతుడు వేరు, ఈరోజు భగవంతుడు వేరు, ఎల్లుండి భగవంతుడు వేరు అనేటటువంటిది లేదు. ఎప్పుడు చూసినా భగవత్ స్వరూపము ఏకమైనటువంటి వాడు అని నీవే నని నా యొక్క నమ్మకము. కాబట్టి ఇంతటి దృష్టి ఈ యొక్క మరి అర్జునుడికి ప్రారంభమైందన్నమాట ఇక్కడి నుంచి. నెక్స్ట్ చూడండి, అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహం శశశూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాశ వక్త్రం స్వతేజస విశ్వమిదం తపంతం. అనాది మధ్య అంతం అంటే ఆది మధ్య అంతాలు లేనటువంటి అనంత వీర్యం అంటే అనంత శక్తి కలిగినటువంటి అనంత బాహం అంటే అనంతంగా ఉన్నటువంటి చేతులతో శశి సూర్య నేత్రం అంటే చంద్ర సూర్యులను కళ్ళుగా కలిగి దీప్త హుతాశ వక్త్రం అంటే జ్వలిస్తూ ఉన్నటువంటి అగ్ని వంటి నోరు కలిగినటువంటి స్వతేజస నీ యొక్క తేజస్సుతో ఇదం విశ్వం అంటే ఈ యొక్క విశ్వం తపంతం తపింపు చేస్తున్నటువంటి త్వాం నిన్ను పశ్యామి చూస్తున్నాను. భగవంతుడి యొక్క ఆది మధ్యాంతరం లేక అమితమైనటువంటి శక్తితో అనంతమైనటువంటి బాహువులతో సూర్యచంద్రులే నేత్రాలుగా మండుతూ ఉన్న అగ్నివలే ప్రకాశించే ముఖంతో ఈ విశ్వాన్ని తప్పింపచేస్తున్నటువంటి నిన్ను నేను చూస్తున్నాను అన్నారన్నమాట. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా సజాతీయ విజాతీయ స్వగత భేదాలతో మరి ఉపాదాన నిమిత్త సహకార కారణాలతో ఏర్పడినటువంటి ప్రపంచం విశ్వమంతా కూడా ఆయన విశ్వకారకుడైనటువంటి ఆయన లేకుండా ఈ విశ్వమే లేదు. కాబట్టి ఇక్కడ ఆయన శక్తి ప్రపంచంలో మరి వేడిగా మరి వర్షం రూపంలో ఈ ప్రపంచంలో ప్రాణుల యొక్క చురుకుదనం కానీ మరి వారు పరుగులు పెడుతున్నటువంటి విషయంలో కానీ ఆ యొక్క చైతన్య శక్తికి మూలమైనటువంటి కారణం పరమాత్మే. అందుకని మరి మనుషుల్లో చైతన్య శక్తి లోపించింది అంటే జడమైనటువంటి స్థితి వచ్చింది అంటే అక్కడ పరమాత్మ శక్తి అక్కడ లోపిస్తుందన్నమాట. అందుకే భగవంతుడి యొక్క అనుగ్రహం కృపా కటాక్ష వీక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు లాస్ట్ బ్రెత్ వరకు కూడా సాధన చేసుకోగలుగుతారు, ఉత్సాహంగా ఉండగలుగుతారు. వాళ్ళు 90 ఏళ్ళు 80 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా వాళ్ళ శరీరంలో ఎక్కడైనా ఉత్సాహం కనిపిస్తూ ఉంటుందన్నమాట. కొంతమంది చూస్తూ ఉంటే కొంతమంది నామ సంకీర్తనం చేస్తారు, ఎంత ఆనందంగా గెంతులేస్తుంటారనమాట. అదే ఒక 90 ఏళ్ళు 80 ఏళ్ళు మామూలుగా ఉన్నవాళ్ళు కదలకుండా అలా ఉంటారు, ఇంకా మాకు టైం దగ్గరకు వచ్చింది, టైం దగ్గరకు వచ్చింది అంటూ ఉంటారనమాట. అంటే నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వాడికి అక్కడ చైతన్య శక్తి లోపిస్తుంది. ఎలాగో అంటే ఒక వృక్షం ఉందనుకోండి, వృక్షం అంతా పచ్చగా ఉంటుంది కానీ ఒక బ్రాంచ్ ఎండిపోయింది అనుకోండి, అది చూడడానికి మనకు చాలా అసహ్యంగా కనిపిస్తుంది అనమాట ఆ చెట్టులో. అలాగే మరి నిత్య నిరంతరం కూడా ఉత్సాహంతో ఉండేటటువంటి వాళ్ళకి పరమాత్మ శక్తి ఎప్పుడు కూడా ప్రసరిస్తూనే ఉంటుందన్నమాట. వాళ్ళు రిటైర్మెంట్ ఉండదు. అందుకే ఒక అబ్దుల్ కలాం గారికి రిటైర్మెంట్ లేదు, ఒక స్వామి చిన్మయానంద మహారాజు వారికి రిటైర్మెంట్ లేదు, ఒక స్వామి వివేకానంద వారికి రిటైర్మెంట్ లేదు. అంటే
ఎవరికైనా 60 70 ఇయర్స్ వచ్చిన తర్వాత రిటైర్ అయిపోయినట్టుగా ఫీలింగ్ వస్తుంది. కానీ ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, సేవా దృక్పథంలో ఉన్నటువంటి వాళ్ళకి, పరమాత్మ చైతన్యంలో ఎప్పుడు ఉండేటటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా నిత్య నిరంతరం కూడా వాళ్ళు ఉత్సాహంగానే ఉంటారు. లాస్ట్ బ్రెత్ వరకు కూడా వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తూనే శరీరాన్ని వదిలేస్తారు. లైక్ దట్ మనకి స్వామి చిన్మయానంద మహారాజ్, అలాగే అబ్దుల్ కలాం గారు ఆయన స్పీచ్ ఇస్తున్న అలా వెళ్ళిపోయారనమాట. ఎంత ఉత్సాహం ఉందో చూడండి ఆయనకి. ఏ రోజు శరీరానికి బాధలున్నాయి, ఏ రోజు శరీరానికి రోగాలు ఉన్నాయని ఏ రోజు ఆయన చెప్పలేదు బయటకు అంతా కూడా. కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క శశశౌర్య నేత్రం అన్నారంటే ప్రపంచంలో ఉండేటటువంటి సూర్యచంద్రుల యొక్క మరి ఆ యొక్క ఆ శక్తి, ఆ వేడు, ఆ వెలుగు, ఆ ప్రశాంతత అంతా కూడా ఆయన యొక్క విభూతే. అలాగే ఈ దేహంలో కూడా ఆయన ఫంక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆయన యొక్క స్థితి లేకపోతే మనం ఈ దేహం ఇంచు కూడా కదిపించలేం. ఎంతమంది డాక్టర్లు వచ్చి డిసెక్షన్ చేసి చేసినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి నరాలలో బ్లడ్ నువ్వు పెట్టగలుగుతావా? ఆ బ్లడ్ ఎలా వెళ్తుంది? బ్లడ్ వేరు, నర్వస్ సిస్టమ్ వేరు, హార్ట్ సిస్టమ్ వేరు, ఊపిరితిత్తులు వేరు, తర్వాత ఇవన్నీ వేరు 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 అని అన్నీ డిసెక్షన్ చేసి చూపించవచ్చు. కానీ వాటన్నిటిని కూడా ప్యాక్ చేసి నీట్లీ ప్యాక్డ్ హ్యూమన్ బాడీ అంటారనమాట పూజ్య స్వామి చిన్మయానంద మహారాజ్. ఎందుకంటే సప్త ధాతువులతో ఏర్పడినటువంటి ఈ యొక్క శరీరము త్వంగ్ మాంస రుద్ర స్నాయు మీద మధ్య అస్థి సంకులహ అంటారంటే, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూడండి సాంబారు, అన్నము, పచ్చడి, పెరుగు, అప్పడాలన్నీ ఎలా అయితే లైన్గా పెడతారో అలా ఈ శరీరంలో కూడా మాంసము, మజ్జ, రక్తము ఇవన్నీ డిసెక్షన్ చేసేసి ఎక్కడికక్కడ లైన్లో పెట్టారనుకోండి, చూడడానికి ఏమైనా బాగుంటుందా? అలా కాకుండా ఎంత చక్కగా నీట్గా ప్యాక్ చేశాడు భగవంతుడి శరీరాన్ని. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఆ శక్తి అది పరంధాముడిది, దానికి నమస్కారం చేస్తారు ఆధ్యాత్మిక హృదయం కలిగినటువంటి వాళ్ళు. భౌతికమైనటువంటి దృష్టి కలిగిన వాళ్ళకి అది మాంసము, మజ్జ, నెత్తురు కనిపిస్తుంది అంతే తప్ప దాన్ని ఎవరు ఈ విధంగా క్రియేట్ చేశారు? మీరు క్రియేట్ చేసేసేయండి, లేకపోతే ఒక మనుషులు సృష్టింపజేసేసేయండి. మామూలుగా నార్మల్గా ఫ్లెష్, మజ్జ, ఎముకలు అన్నీ తీసుకొచ్చి చూద్దాం, చేయలేరు కదా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రపంచానికి ఆధారంగా ప్రపంచాన్ని వెలిగింపజేస్తున్నటువంటి ఆ మహాశక్తిని ఇక్కడ అర్జునుడు చూడగలిగాడు అనమాట. అంటే ప్రపంచంలో సమిష్టి దృష్టిని అనమాట. సో యాజ్ ద విజన్ సో ద వరల్డ్ అంటారు, యాజ్ ద మైండ్ సో ద థాట్స్. అంటే మన ఆలోచనలు ఎలా అయితే ఉంటాయి, మన మనస్సు అలా ఉంటుంది, మన దృష్టి ఎలా ఉంటుందో మన సృష్టి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దృష్టిని విశాలం చేసుకో అని చెప్తుంది వేదాంతం. సంకుచితం చేసుకోవచ్చు, లోపలికి తిరిగి నేను 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 అనేటటువంటి భావంలో పడకుండా నాది అని కాకుండా ప్రపంచమంతా పరమాత్మ స్వరూపమే అనేటటువంటి స్థాయికి ఎదగలగాలి. అవసరమైనటువంటి వాళ్ళకి అవసరం ఉన్న చోట అవసరం అనేటటువంటిది గుర్తించి మనం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి తప్ప ఎవరికి పడితే వాళ్ళకి మళ్ళా చేయడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఇదే విషయాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ మరి సూర్యచంద్రాదులే ఆయనకి నేత్రాలు అని చెప్పారు. ఒక పక్క సూర్యుడు, మరొక పక్క చంద్రుడు. మనకి లలిత సహస్రనామాల్లో కూడా అమ్మవారిని తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటారు. అంటే ఆవిడ రెండు తాటంకాలు, అంటే చెవులకి రెండు కమ్మలు పెట్టుకున్నారట అమ్మవారు. మామూలుగా చూడండి రెండు ఒకేలాగే ఉంటాయి, జుంకాలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా కూడా ఒకేలా కనిపించాలి. కానీ అమ్మవారు ఒక పక్కేమో సూర్యుని పెట్టుకున్నారట, మరొక పక్కేమో చంద్రుని పెట్టుకున్నారట. ఇదేమైనా పోలిక? అలా కాదు ఇక్కడ. అంటే ప్రపంచం అంతా అమ్మ యొక్క స్వరూపమే అని మనకి లలిత సహస్రనామాల్లో కూడా ఈ విధంగానే ప్రతి నామంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆవిడ సమిష్టి స్వరూపంగా ఎలా విస్తృతమై ఉన్నది అనేటటువంటి ఆవిడ రూప విశేషాలని, లావణ్య విశేషాలని కూడా వర్ణిస్తూ ఆమె యొక్క తత్వపరంగా ఆలోచిస్తే ఈ యొక్క ప్రపంచమంతా, ఈ జగత్తంతా, ఈ జగన్నాటక రంగానికి మరి ఆద్యురాలు అనేటువంటి ఆ తల్లిని అక్కడ లలిత సహస్రనామాల్లో కూడా ఆ విధంగానే వర్ణించడం జరుగుతుంది. ధ్యావ పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్న. ఇంకొకసారి చదువుదాం. ద్యావ పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. చూడండి ఇక్కడ మహాత్మన్, ఓ మహాత్ముడా,
ద్రావ్యో అంటే ఇక్కడ భూమి ఆకాశాల యొక్క ఇదం ఈ యొక్క అంతరం అంటే ఈ యొక్క మధ్యస్థం అన్నమాట ఈ నడుము భాగం ఏదైతే ఉందో సర్వాహ అన్ని దిశ అన్ని దిక్కుల్లో కూడా త్వయి నీ యొక్క ఏకేనహి విష్ణు సహస్రనామములో 1000 నామాలలో భీష్మాచార్యుల వారు ఏ విధంగా అయితే వర్ణించారో అలాగే ఇక్కడ అర్జునుడు పరమాత్మని వర్ణిస్తూ ఉన్నాడు అన్నమాట ఏకేనహి ఒక్కడ వలనే వ్యాప్తం వ్యాపించబడి ఉన్నది తదా నీ యొక్క ఇదం ఈ యొక్క అద్భుతం అంటే అద్భుతమైనటువంటి ఉగ్రం ఉగ్రమైనటువంటి రూపం రూపాన్ని దృష్ట్వా చూచి లోకత్రయం అంటే ఈ మూడు లోకాలు ఏవైతే ఉన్నాయో ప్రవ్యదితం వ్యదపడుతున్నాయయ్యా మహాత్మా దివు నుండి భూ వరకు కూడా మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మాండం యావత్తు కూడా అన్ని దిక్కులా నీవే వ్యాపించి ఉన్నావు నీ అద్భుతమైనటువంటి ఉగ్ర రూపం చూసి ఈ మూడు లోకాలన్నీ కూడా తపిస్తున్నాయి తపిస్తున్నాయి అని చెప్తున్నారన్నమాట ఎందుకంటే సాధన చేస్తున్నా కొద్దీ మరి స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో కదలికలు మొదలవుతాయి అన్నమాట అందుకే వేడి ఎక్కువ ఉంటుంది సాధకుల్లో బాగా సాధన చేసినటువంటి వాళ్ళకి శరీరం అంతా చాలా వేడెక్కేస్తుంటుంది అన్నమాట ఎందుకంటే అది ఆ తాపసికమైనటువంటి ఆ ఉగ్రమైనటువంటి ఆ యొక్క మరి తేజస్సే అదంతా అన్నమాట భగవంతుడి యొక్క తేజస్సే అది అగ్ని స్వరూపంగా బయటికి వ్యక్తం అవుతుంది అన్నమాట కాబట్టి ఈ స్థూల సూక్ష్మ కారణ స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క దృష్టి వేరువేరుగా ఉంటుంది వాళ్ళు ఈ ప్రపంచం వేరువేరుగా చూడడం జరుగుతుంది అన్నమాట వాళ్ళకి ఈ ప్రపంచం వేరువేరుగా అనిపిస్తూ ఉంటుంది కానీ సమిష్టిలో ఈ మూడు లోకాలు కూడా పరమాత్మ యొక్క స్థాయిలో ఉంటాయన్నమాట అందుకని స్థూలాత్మకమైనటువంటి జగత్తుకి విశ్వరూపుడని అలాగే జాగృత అవస్థ అంటారన్నమాట దీన్ని రెండవది ఏమిటంటే స్వప్న అవస్థకి తేజస్సంపన్నుడు తేజోరూపుడుగా ఉంటాడన్నమాట పరమాత్మ అలాగే నిద్రపోయాడనమాట సుఖేనమయ నిద్ర అనుభూయాత్ అంటే నాకు నిద్రలో ఏమీ తెలియదు అనమాట గాఢ నిద్ర వచ్చేసింది మరి అప్పుడు ఎవరున్నారయ్యా అని అంటే అక్కడ ప్రకర్షేణ ప్రజ్ఞ అంటే ప్రకర్షేణ జ్ఞానం ప్రకర్షణ అజ్ఞానం అనమాట ఆయన ఉన్నాడు కాబట్టి మళ్ళా మళ్ళీ మనం తిరిగి లేస్తున్నాం ఒకవేళ మనం తిరిగి మళ్ళా లేవమంటే ఈ జీవుడు జన్మలో కూడా పడుకోవడానికి మరి భయపడతాడనమాట కాబట్టి ఒక ఇంజనీర్ ఇంజనీర్గా లేస్తున్నాడు ఒక డాక్టర్ మళ్ళా తిరిగి డాక్టర్గా లేస్తున్నాడు అంటే కారణం మరి ఆ నిద్దట్లో ఆ స్వామి మనల్ని కాపాడుతూ ఉంటాడనమాట కాబట్టి స్థూల సూక్ష్మ కారణ శరీరం జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు ఈ మూడు లోకాలు అనమాట కాబట్టి ఇక్కడ జాగ్రత్త అవస్థకేమో విశ్వరూపుడు మరి స్వప్న అవస్థకి తేజస్ తేజరూపుడు అలాగే ప్రాజ్ఞ అంటే ఇక్కడ ప్రకర్షణజ్ఞ అంటే మరి సూక్ష్మ శరీరానికి సారీ కారణ శరీరానికి ప్రాజ్ఞుల్లా ఉండి పరమాత్మ మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడనమాట అందుకని ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ బాగా చూడండి రుద్రాదిత్య వసవో ఏచ సాధ్యాః విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే రుద్రాదిత్య వసవో ఏచ సాధ్యాః విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే ఎవరైతే రుద్ర ఆదిత్యః రుద్రులు ఆదిత్యులు వసవః అంటే వసువులు సాధ్యాః అంటే సాధ్యులు విశ్వే విశ్వే దేవతలు అశ్వినౌ అశ్వినులు మరుతః అంటే మరుత్తులు ఊష్మపాః చ ఊష్మవులు అనేటటువంటి పితరులు గంధర్వ యక్షాసురసిద్ధ సంఘాః అంటే గంధర్వులు యక్షులు అలాగే అసురులు సిద్ధులు మొదలైనటువంటి సంఘాలు సర్వేచ అందరూ కూడా విస్మితాః చైవ అంటే ఆశ్చర్యంతో త్వాం నిన్ను వీక్షంతే చూస్తున్నారు రుద్రులు ఆదిత్యులు వసువులు సాధ్యులు విశ్వేదేవతలు అశ్వినులు మరుత్తులు పితరులు గంధర్వ యక్ష అన అసుర సిద్ధ సంఘాలన్నీ కూడా విస్మృతులే నిన్నలా చూస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మరి సమిష్టి కారణ శరీరమైన ఈశ్వరుడితో సంకల్పం లేవగానే
సమిష్టి వాసనలన్నీ అలాగ పైకి లేచి సమిష్టి సూక్ష్మ శరీరం అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మరి దాంట్లో ఉండేటటువంటి ఆ అభిమాని ఇక్కడ ఈశ్వరుడు ఆయనే హిరణ్యగర్భుడు అవుతాడు అలాగే మరి వీట్లో ఇక్కడ ఎవరయ్యానంటే వీటికే రుద్రులు ఆదిత్యులు అనేటటువంటి పేర్లు సాంకేతికంగా చెప్పబడ్డాయన్నమాట రుద్రులు అంటే దుఃఖాన్ని ఇచ్చేటటువంటి చెడు కర్మ ఫలాలు ఆదిత్యులు అంటే విషయ వస్తువుల్లో రసాస్వాదన చేసి భోగించేటటువంటి వాసనలే ఆదిత్యులు అన్నమాట ఆదిత్యేతి రసాహ ఆదిత్యః అంటే సూర్య భగవానుడు ఇలా లాక్కుంటాడు కదా మనలో ఉండేటటువంటి మొత్తం శక్తి అంతా లాగేస్తాడు సమ్మర్ వచ్చిందంటే కాబట్టి కొన్ని యాడ్స్ కూడా చూస్తుంటాం అన్నమాట ఇలా పైపులు పెట్టి లాగేస్తున్నట్టుగా అలాగే మన వాసనలన్నింటిని కూడా లాగి వేసుకునేవాడు ఆదిత్యుడు అన్నమాట అలాగే వస్తువులు అంటే సాధనకి పనికి వచ్చే మంచి వాసనల సంపద భగవద్గీత వినాలి మంచి వినాలి మంచి చదువుకోవాలి మంచి పనులు చేయాలి ఇలాంటివి కూడా వాసనలే కానీ మంచి వాసనలు అన్నమాట అలాగే సాధ్యులే అంటే పూర్వం సాధన చేస్తే మనకు వచ్చేటటువంటి ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో దాన్ని సాధ్యులు అంటారన్నమాట అలాగే విశ్వే దేవతలు అన్నారంటే సమిష్టి కారణ శరీరానికి వాసనలకి కర్మఫలాలకి వాళ్ళు అక్కడ బాధ్యులు అన్నమాట అలాగే మరి అశ్వనులు అలాగే మరుత్తులు ఉష్మపాహ గంధర్వులు యక్షులు అసలులు సిద్ధులు ఎవరో మనం తర్వాత తెలుసుకుందాం ఎందుకంటే బాహ్యమైనటువంటి అర్థాలు వేరు సాంకేతిక పదాలు అంటారు అంటే మనం కంప్యూటర్ లాంగ్వేజ్ కానీ సి లాంగ్వేజ్ కానీ మనం నేర్చుకుంటున్నప్పుడు మొత్తం అంతా టైప్ చేసి డిలీట్ అని కొట్టామనుకోండి మొత్తం ఎగిరిపోతుంది ఫైల్స్ అన్నీ ఎగిరిపోతాయి మొత్తం అంతా కాబట్టి ప్రతి దానికి కూడా ఒక లెక్కాచారం ఉంటుంది సో ఇక్కడ కూడా పై పైన ఉండేటటువంటి టర్మ్స్ వేరుగా ఉన్నాయి కానీ అంతరార్థాలతో కూడుకున్నటువంటి ఆ తత్వపరంగా మనం తెలుసుకునేటటువంటి సబ్జెక్ట్ చాలా ఉంది ఈ 11వ అధ్యాయంలో మరి నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం రాబోయేటటువంటి తరగతిలో అంతవరకు హరి ఓం ప్రణామాలు ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతిః హరిః ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం